హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలి. వెల్కమ్ టు కవిస్ డైరీ. మీ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. నేను నిన్న కృష్ణాష్టమి సందర్భంగా గోశాలకు వెళ్ళానండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా అంటే ఎవ్రీ 6 మంత్ ఒకసారి వెళ్తూ ఉంటాను. ఎక్కువ చిలుకూరు వెళ్ళినప్పుడల్లా నేను అక్కడ 2 ఉన్నాయండి గోశాలకు వెళ్తాము. ఈసారి నేను లాంగ్ బ్యాక్ వెళ్ళాను అనమాట. కీసరగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉందన్నమాట గోశాల, అక్కడికి వెళ్ళాను నిన్న. ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఆయనకి ఇష్టమైన పని చేసి వద్దామనే వెళ్ళాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అక్కడ ఇంకా కొన్ని అక్కడ అడ్రస్ తెలియక వేరే దగ్గరికి వెళ్తే అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. అవన్నీ కూడా మీకు వీడియోలో ఉన్నాయి. అండ్ నేను డైలీ రొటీన్గా చేసే ఒక పని ఉంది, అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మీరు ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి అందరూ. నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వస్తాయండి ఇవి బర్డ్స్, పిచ్చుకలు, పీజన్స్. ఇలా కట్టానండి. ఇక్కడ కడితే ఇంకా అక్కడే దానిపైనే ఎంత పాడు చేసినా ఇంకా ప్లేట్ పైనే చేస్తాయని చెప్పేసి, లేకుంటే బాల్కనీ అంతా పాడు చేసేస్తున్నాయి. ఇప్పుడు చక్కగా ఇక్కడే దాని మీద నిలబడి తినేసేసి అక్కడే పాడు చేసేసి వెళ్ళిపోతుంది. నేనే కట్టాను ఇది. అంతకుముందు ఇక్కడ ఇలా దీనిపైన పెడితే మొత్తం అంత బాల్కనీ అంత పాడు చేస్తున్నాయి. ఇలా వస్తాయండి రోజు. అది ఉడికించిన అన్నం పెడితేనే తింటాయి, గింజలు ఏమి పెట్టినా తినవు. మోస్ట్లీ ఎక్కువ పిచ్చుకలు వస్తాయి, అప్పుడప్పుడు పావురాయిలు కూడా వస్తాయి. చూడండి, ఇదేమో మొక్కలకి ఫుడ్, ఈ ఐరన్ ఇవన్నీ నానబెట్టినవి. ఫుడ్ పెట్టకపోతే ఇంట్లోకి వచ్చేస్తాయండి అవి, ఇంట్లో కిచెన్లోకి వచ్చేసి వెతుక్కుంటూ ఉంటాయన్నమాట. వాటి కోసమే నేను అలాగా అదంతా అక్కడ, లేకపోతే ఇదంతా కూడా పాడు చేసేస్తున్నాయి అని చెప్పేసి అక్కడ కట్టేశాను. లక్కీగా ఇక్కడే దగ్గరలోనే దొరికిందండి ఒక అడ్డుపళ్ళు బనానా, అది బండి తీసుకుంటున్నాము. అక్కడ మొత్తము 55 ఉన్నాయంట గోవులు, నేనైతే ఒక 60 తీసుకుంటున్నా. గోశాల ఈ లోపల ఉంటుందండి, ఒకసారి వెళ్ళి అడిగేసి వద్దాము వాళ్ళని. ఫుడ్ తీసుకుంటున్నాము అంటే మనము ఇద్దాము, అలో చేస్తున్నాము అంటే, లేదంటే కనుక వెళ్ళిపోదాం. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇప్పుడు మనం ఫుడ్ పెడదాం. ఇల్లు అలో చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఇక్కడ కృష్ణుడి బొమ్మ కూడా ఉంది, ఒక స్టాచ్యూ ఉంది. దగ్గరగా చూద్దాం. ఇవో దగ్గరకు వచ్చేస్తున్నాయండి, అందుకే నేను. ఇది రేగు చెట్టు. అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది చూడండి. అన్ని ఫుడ్కి వచ్చాయి, అది మాత్రం ఆ గోవు తల్లి రెండు కూడా అక్కడ ఉంది. ఇవన్నీ చూస్తుంటే చాలా అనిపిస్తూ ఉంటుంది. అది మాత్రం రాలేదు ఫుడ్కి, ఆ తల్లి రాలేదు, పిల్ల రాలేదు, ఇద్దరు అక్కడ. వాళ్ళు తీసుకొని వస్తాను ఇప్పుడే. ఇప్పుడు వెళ్ళి అంటే ఇక్కడ అలా చేస్తారు లేదని వచ్చానమాట. ఇంకా ఈ లోపల రమ్మను, ఫోన్ నెంబర్ ఇస్తే చాలు. ఇక్కడ ఇవన్నీ లోపల వీళ్ళందరూ ఎవరు? ఈ లోపల స్వామీజీలా? అసలు ఈ టెంపుల్ పేరేంటో?
కేసరి హనుమాన్ టెంపుల్ ఓకే ఓకే ఫేమస్ కదా వచ్చాము కానీ తెలియదు ఒకసారి కూడా గోశాల కోసమే వచ్చాం అన్నమాట ఓకే ఈ కేసరి హనుమాన్ టెంపుల్ అండి హైదరాబాద్ లో ఫేమస్ ఇక్కడ అంత నవగ్రహాలు ఉన్నాయి अभी लास्ट टाइम वो अर्थ कैदा इकड़ चूँ आंजनेय स्वामी टेंपल వచ్చింది మనం వెళ్ళడానికి లేదా ఇలా ఉంది ఏ ఆంజనేయ స్వామి అమ్మ ఇలాగా చూడండి ఆవు అది ఆవు నెయ్యి తోటి ఇలా దీపం పెడతారు చాలా బాగుంటది ఆంజనేయ స్వామిని చూడండి ఇక్కడి నుంచి చూడాలి అంట లేడీస్ అయితే ఇక్కడి నుంచి దండం పెట్టుకోవాలి జెంట్స్ మాత్రమే వెళ్తారంట లోపలికి లోపలైతే పడుకొని తీయాల్సి వస్తుంది చేయి అడ్డం పెట్టి లోపలికి పెట్టి ఇట్లా ఇప్పుడు ఇట్లా పొడగబెట్టి ఇట్లా పొడగబెట్టడానికి కుదరదు ఇట్లాగే పెట్టాలి ఈ తోలు లోపలికి ఓకే ఓకే ఫోన్ తోలమంటున్నావా ఇప్పుడు కనిపిస్తుంది భలే ఐడియా ఇచ్చావమ్మా అదే అదే వచ్చింది ఇప్పుడు అంత పూర్తిగా వచ్చింది మొత్తం అంత అది ఆవు నెయ్యినా ఆవు నెయ్యి ఓకే మొత్తం నెయ్యి రోజు ఇంకా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కుక్కడపల్లి నుంచి వచ్చి మాకు కూడా పని ఇవ్వండి అక్కడ ఇస్తామమ్మ పని ఏం పని చేస్తారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అండి ఇక్కడ పేరు అదంతా ఏం లేదు జస్ట్ అడ్రస్ అడుగుదామని మేము లోపలికి వెళ్ళాము వెళ్ళాక ఆ టెంపుల్ అవన్నీ కనిపించాయి బట్ నైస్ వెళ్ళినందుకు చూడండి లోపలంతా కూడా ఇలాగే ఉంది ఏజ్ ఉన్నట్టుంది దీనికి చాలా పురాతనమైన బనే ఎంట్రీ లాగానే ఉంది దూరంగా ఆ చెట్టు కింద నవగ్రహాలు ఉన్నాయన్నమాట మీరు నమ్మరండి నిజంగా ఒక మంచి శివుడి టెంపుల్కి వెళ్తే మనము నేను నాసిక్లో త్రయంబకేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫీల్ ఉంది అదే ఉందండి ఇప్పుడు ఈ ప్రాంగణాలను చూస్తుంటే తెలియకుండా వచ్చిన వాళ్ళ మంచిగా అనిపించింది నేను ఇంకా కొన్ని షూట్ చేస్తాను ఇక్కడ ఈ గోశాల దగ్గర నుంచి ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి మీకే తెలుస్తుంది ఇలా ఉంది ఇది చిన్న టెంపుల్ అన్నమాట కాశీ విశ్వనాథ టెంపుల్ అని ఉంది చిన్నది ఈ ఈ ప్లేస్లోనే చూద్దాం ఒకసారి ఏంటి అనేది ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుందండి శివాలయం దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పటి వరకు రాలేదు గోశాల కోసం వెతుకుతూ ఉంటే ఈ ప్లేస్ కనిపించింది ఇలా ఉందన్నమాట ఇక్కడంతా లోపలైతే పూజ జరుగుతుంది శివలింగానికి అభిషేకం అవన్నీ పువ్వులు అన్నీ చేస్తున్నారు లోపల ఇంకా విగ్రహాలు ఇంకొక చిన్న టెంపుల్ ఉంది అడుగుదాం ఒకసారి ఎలా చేస్తారు ఇది మరి పైన మరి రోజు చేస్తారా మీరు ఇక్కడ ఇట్లా ఓకే శ్రావణ మండే కదా ఇవాళ ఇది అసలు ఏంటి అక్కడ అదంతా ఉంది ఏం టెంపుల్ ఉంది ఆ లోపల
శివది పార్వతి ఓకే ఓ శివుడి రూపం ఉంది అన్నమాట లైట్ ఉందా లోపల ఉన్నది కానీ ఇది పూజ చేసి పోయినరు వాళ్ళ మహారాజు వాళ్ళు ఓకే ఓకే ఇలా ఉందన్నమాట చూడండి ఎక్కడ శివలింగమే చూస్తాం కానీ మనము శివుడి రూపం అయితే చూడము ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం చూస్తున్నాము ఇలాగా లాకేస్ ఉంది ఓకే లైట్ కూడా వేయడానికి అవట్లేదు నాకు కూడా ఒకటి ఇవ్వరా పెడతాను హ్యాపీ ఉందండి ఈ టైంకి వచ్చి థ్యాంక్ యూ అమ్మా కదా మన ఇంట్లో తులసి చెట్టు బాగా పెరిగి ఉందండి తులసి అది కట్ చేసుకొని కొమ్మలు మనము ఆయన మాల కడదాము ఒకసారి వెళ్దాం ఆ చెట్ల దగ్గరికి ఇదే అండి తులసి చెట్టు చాలా బాగా పెరిగింది అదంతా కూడా ఉంది కట్ చేసి మంచి ఎరువులు ఇచ్చేటప్పటికి చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా బాగుంది లీఫ్ కూడా బలంగా చూడండి గట్టిగా ఎండు ఆకులు కొమ్మలు అన్ని గింజలు అన్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాము అలా చూడండి చాలా వచ్చింది అదంతా తీసేసి ఇప్పుడు ఇంకా మాలు కట్టుకోవడమే తులసి మాల వేసుకున్నానండి తర్వాత ఆయనకి ఇష్టమైన అటుకులు క్రీమ్ పాలు మీగడ పెట్టాను నేను వెన్న అయినా పెట్టచ్చు మీగడైనా పెట్టచ్చు కదా ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాను నేను కృష్ణాష్టమి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని నొక్కండి సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే